Hey guys, welcome to the channel. Today in this video, we're gonna see the every important point regarding the GATE 2025. Actually, manaki GATE 2025 notification anedi release ayipoyindi and din regarding information aithe chuddamu. Aithe every year manaki different IITs vachesi ee GATE exam anedi conduct chestar anamata. So ee year vachesi manaki GATE 2025 vachi IIT Roorkee conduct chestunnaru and din regarding manaki anni examination dates ever apply chesukovachchu, examination fee enta untadi, నెక్స్ట్ మన ఎగ్జామ్ అనేది ఎప్పుడు అవుతుంది అండ్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది రిజల్ట్స్, సో రిజల్ట్స్ మనకి ఎప్పుడు వస్తుంది అండ్ ఇందులో డిఫరెంట్ పేపర్స్ ఉంటాయి, సో ఆ పేపర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కానీ అండ్ కొంతమంది అయితే లైక్ 2 పేపర్స్ అయితే రాస్తారు, సో రిగార్డింగ్ ది కాంబినేషన్ ఆఫ్ పేపర్స్, సో ఇవన్నీ రిగార్డింగ్ అయితే ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ గేట్ నుంచి అయితే గేట్ 2025 నుంచి అయితే ఇన్ఫర్మేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో అయితే కన్సైజ్ వేలో అయితే చూద్దాము అండ్ ఇందులో వచ్చేసి మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ మనం గేట్ రాస్తే ఏదేది బెనిఫిట్ మనకు లైక్ వస్తుంది అని చెప్పేసి అవి కూడా చూద్దాము. సో గైస్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాసిబుల్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే మాట్లాడుకుందాం రిగార్డింగ్ గేట్ 2025. యాక్చువల్లీ మనకి గేట్ ఎగ్జామ్ వచ్చేసి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వాళ్ళకైతే జరుగుతుంది అండ్ అంటే మనకి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ లో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, సో డిపార్ట్మెంట్ వైజ్ గా అయితే ఇక్కడ డిఫరెంట్ పేపర్స్ ఉంటుంది, సో ఇవి వచ్చేసి మనకి డిఫరెంట్ లైక్ పేపర్ సెట్స్ ఉంటాయి, సో అకార్డింగ్ అయితే రాసుకుంటారు అండ్ ఇది రాస్తే మనకి డిఫరెంట్ లైక్ పీజీ అంటే ఎంటెక్ చేయొచ్చు అండ్ లేదా పిఎస్సి కంపెనీస్ ఉంటాయి కదా లైక్ గవర్నమెంట్ అండర్ పనిచేసేవి, సో అవి కూడా ఈ గేట్ స్కోర్ చూసి అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ అనేది చేస్తారు, సో అవన్నిటికీ అయితే బెనిఫిట్ అవుతుంది అండ్ డిఫరెంట్ లైక్ మనకి బీటెక్ చేసినప్పుడే మనం దీనికైతే అప్లై చేసుకోవచ్చు, సో అవన్నీ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అవైతే చూద్దాం. కాబట్టి గైస్ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ గివ్ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ మీ ఫ్రెండ్స్ అయితే షేర్ చేసుకోండి ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారు లైక్ బీటెక్ చేస్తున్నారు, మోస్ట్లీ మేబీ ఇన్ ద థర్డ్ ఇయర్ లేదా ఫస్ట్ ఇయర్ నుంచి అయితే మీరు లైక్ వాళ్ళకి షేర్ చేయొచ్చు, సో దట్ వాళ్ళకైతే ఒక నాలెడ్జ్ అయితే వస్తుంది రిగార్డింగ్ మనం ఏం చేసుకోవచ్చు ఆఫ్టర్ ఆర్ డ్యూరింగ్ ది ఇంజనీరింగ్ అని చెప్పేసి, సో ఇది లైక్ చాలా హెల్ప్ అవుతుంది మనకి ఫ్యూచర్ లో గ్రోత్ అవ్వడానికి. కాబట్టి గైస్ మీరు ఒకవేళ ఈ ఎలిజిబుల్ ఉంటే డూ అప్లై అండ్ ఇటువంటి లైక్ అప్డేట్స్ మీకు తెలియాలనుకుంటే రిగార్డింగ్ ఇంజనీరింగ్ లేదా జాబ్ నోటిఫికేషన్ అప్డేట్స్ లేదా అదర్ అప్డేట్స్, సో మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే స్టే ట్యూన్ గా ఉండండి, సో దట్ మేమైతే ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ అయితే వస్తున్నాం కాబట్టి మీకు ఇది అయితే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో గైస్ వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే చలో మనం ఇప్పుడైతే టోటల్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే చూసేద్దాం విత్ ఆఫ్టర్ ఏ స్మాల్ ఇంట్రో. సో గైస్ ఫస్ట్ అయితే మనం అసలు గేట్ ఎగ్జామ్ అంటే ఏంటిది అండ్ ఇది ఎందుకు కండక్ట్ చేస్తారు అని చెప్పేసి చూద్దాం గైస్. సో యాక్చువల్లీ మనకి గేట్ ఎగ్జామ్ అనేది ఇంజనీరింగ్ వాళ్ళకైతే కండక్ట్ చేస్తారు అండ్ ఇక్కడ మనకి గేట్ ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్, సో ఇక్కడ పేరులోనే ఉంది గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్, సో ఎవరైతే ఇంజనీర్స్ ఉంటారు కదా వాళ్ళకైతే ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ మనకి ప్రతి సంవత్సరం డిఫరెంట్ ఐఐటీస్ వచ్చేసి ఇక్కడ అయితే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అండ్ దిస్ ఇయర్ ద ఎగ్జామ్ ఈస్ గోయింగ్ టు కండక్టెడ్ అండ్ ఆర్గనైజ్డ్ బై ఐఐటి రూర్కీ అనమాట. సో ఇక్కడ మనకి వచ్చేసి ఇది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామినేషన్ అనమాట అండ్ ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి టెస్ట్ లాగా కండక్ట్ అవుతుంది ఇన్ డిఫరెంట్ సెంటర్స్, సో మనకి ఇండియాలో డిఫరెంట్ సెంటర్స్ అయితే ఉంటుంది, మనం ఇది అప్లై చేసేటప్పుడు మనకైతే చూపిస్తుంది మనం ఏ స్టేట్ నుంచి అయితే అప్లై చేస్తామని చెప్పేసి, సో మీరైతే పర్టికులర్ గా అయితే మీ సెంటర్ని అయితే చూస్ చేసుకోవచ్చు అంటే ఏరియా ఆఫ్ సెంటర్ మీరు చూస్ చేసుకోవచ్చు. సో ఈ ఎగ్జామ్ లో వచ్చేసి మనకి స్పెషల్లీ అండర్ గ్రాడ్యుయేట్ సబ్జెక్ట్స్ మీద అయితే లైక్ క్వశ్చన్స్ వస్తాయి, ఇది వచ్చేసి ఆబ్జెక్టివ్ క్వశ్చన్ అండ్ మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటుంది రిగార్డింగ్ ది క్వశ్చన్ లైక్ 4 ఆప్షన్స్ అయితే ఉంటుంది అండ్ ఈ ఎగ్జామ్ వచ్చేసి మనకి మెయిన్లీ మెయిన్ ఐఐటీస్ ఉంటుంది కదా, అంటే మనకి ఇప్పుడైతే కొత్తగా డిఫరెంట్ ఐఐటీస్ అయితే ఫామ్ అయినాయి ఇండియాలో, బట్ మెయిన్లీ అయితే మొత్తం 7 ఐఐటీస్ అయితే ఉంటుంది అండ్ ఐఐఎస్సి బెంగళూరు కూడా కండక్ట్ చేస్తాయి అనమాట. సో మనకి ఐఐఎస్సి బెంగళూరు అండ్ 7 ఐఐటీస్ అవి ఏంటంటే ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గుహాటీ, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మద్రాస్ అండ్ ఐఐటి రూర్కీ, సో ఈ 7 ఐఐటీస్ అండ్ ఒక ఐఐఎస్సి బెంగళూరు, సో ఇవి కండక్ట్ చేస్తాయన్నమాట. సో ప్రతి సంవత్సరం అంటే ఇయర్ వైజ్ అయితే మారుతుంటది క్వశ్చన్ పేపర్ తయారు చేసే వాళ్ళు ఆర్గనైజ్ చేసే వాళ్ళు. ఓ ఈ ఇయర్ వచ్చేసి మనకి ఐఐటి రూర్కీ వాళ్ళది అయితే ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి అండర్ గవర్నమెంట్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అండ్ గైస్ మనం గేట్ రాసినాక ఒకవేళ మనం క్వాలిఫై అయింది అనుకోండి, సో మనకి ఈ గేట్ స్కోర్ వచ్చేసి 3 ఇయర్స్ వరకు అయితే వ్యాలిడ్ ఉంటుంది అండ్ మనం ఆ గేట్ స్కోర్ యూజ్ చేసి అయితే డిఫరెంట్ లైక్ ఇంజనీరింగ్ కాలేజ్ అంటే మనం హయ్యర్ స్టడీస్ కి ఆప్ట్ చేసుకోవచ్చు, మనకి స్కాలర్షిప్ అయితే వస్తుంది ఏఐసిటి నుంచి, సో దాని రిగార్డింగ్ అయితే మనం
వీడియో అయితే ఆల్రెడీ చేసినాం. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే అదైతే చూసుకోవచ్చు. సో మనం 3 ఇయర్స్ వరకు సేమ్ స్కోర్ కార్డ్ తో అయితే ఎంటెక్ లేదా ఎంఈ జాయిన్ అవ్వచ్చు, లేదా ఏదైనా పిఎస్యూస్ ఉంటాయి కదా అంటే గవర్నమెంట్ కింద పనిచేసేది, ఇండియా గవర్నమెంట్ కింద పనిచేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి కదా. సో అందులో మనకి ఈ గేట్ స్కోర్ బేస్ చేసుకుని అయితే మనకి రిక్రూట్మెంట్ అయితే చేస్తారు. సో అందుకు కూడా మీకు చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. కాబట్టి గైస్ ఒకవేళ మీరు ఎలిజిబుల్ ఉంటే మీరు అయితే రాసేయండి. నెక్స్ట్ మనం వచ్చేసి ఎలిజిబిలిటీ అండ్ ఆపర్చునిటీస్ అయితే చూద్దాం గైస్. సో మనం ఈ ఎగ్జామ్ రాస్తే మనకి ఎలిజిబిలిటీ అనేది ఏమి ఉండాలి అండ్ ఈ రాసినాక మనకి బెనిఫిట్స్ అయితే మనకి ఏమేమి వస్తుంది, సో దాని రిగార్డింగ్ అయితే ఇప్పుడు చూద్దాం. సో గైస్ ఇక్కడ చూడొచ్చు మనకి ఎలిజిబిలిటీ అండ్ ఆపర్చునిటీస్. ఎవరైతే లైక్ బీటెక్ లేదా బీఈ చేస్తున్నారు అండ్ వాళ్ళు వచ్చేసి థర్డ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ లేదా పాస్ట్ అవుట్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ వచ్చేసి ఈ గేట్ ఎగ్జామ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి, లైక్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ లేదా ఆర్కిటెక్చర్ లేదా సైన్స్ లేదా కమర్స్ లేదా ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్. సో వీళ్ళందరూ అయితే ఎలిజిబుల్ ఉంటారు అనమాట ఫర్ గేట్ అండ్ స్పెషల్లీ ఇన్ ద గేట్ 2025. అండ్ ఒకవేళ మీరు ఈ గేట్ ఎగ్జామ్ని క్వాలిఫై అయ్యి మీ దగ్గర వ్యాలిడ్ స్కోర్ కార్డ్ ఉంటే మీరైతే మాస్టర్ ప్రోగ్రామ్స్కి కానీ లేదా వేరే డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఉంటుంది కదా ఇంజనీరింగ్ టెక్నాలజీ లేదా ఆర్కిటెక్చర్ సైన్స్ కమర్స్ ఆర్ ఆర్ట్స్ లేదా హ్యుమానిటీస్లో, సో మీరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్కి అయితే ఆప్ట్ చేయొచ్చు. అండ్ మీకు అయితే స్కాలర్షిప్స్ అయితే వస్తుంది ఫ్రమ్ డిఫరెంట్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. నెక్స్ట్ డాక్టరల్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా ఇన్ రిలెవెంట్ బ్రాంచెస్ లైక్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, సో అవి కూడా అండ్ డిఫరెంట్ బ్రాంచెస్, సో అవి కూడా మీరైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ రిక్రూట్మెంట్ అయితే అవుతుంది ఇన్ ద లైక్ డిఫరెంట్ ఇయర్లో, కాబట్టి మీరు ఈ గేట్ స్కోర్ని అయితే యూజ్ చేసి ఆ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మోస్ట్లీ మనకి పిఎస్సీస్ ఉంటుంది కదా లైక్ ఇండియన్ ఆయిల్, హెచ్పిసిఎల్, తర్వాత లైక్ ఇండియన్ ఇంజనీర్స్ లిమిటెడ్, సో అటువంటి లైక్ పెద్ద పెద్ద పిఎస్సీస్లో అయితే ఈ గేట్ స్కోర్ బేస్ చేసుకుని అయితే మనకి తీసుకోవడం అయితే జరుగుతుంది రిక్రూట్మెంట్. కాబట్టి మీరు ఆ గేట్ స్కోర్ అయితే యూజ్ చేసి అక్కడైతే మీరు వెళ్ళిపోవచ్చు రిక్రూట్మెంట్. సో ఇది ఒక మంచి స్కోప్ అనమాట, అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఒకవేళ మీరు ఇంజనీరింగ్ చేసి ఉంటే అండ్ ఇందులో అయితే క్వాలిఫై అయి ఉంటే మీకు అయితే మంచి ఆపర్చునిటీస్ అయితే ఫ్యూచర్ లో వెయిట్ చేస్తూ ఉంటది. కాబట్టి గైస్ డూ అప్లై మీరు అయితే ఎలిజిబుల్ ఉంటే. ఇప్పుడు వచ్చేసి మనం ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాం రిగార్డింగ్ ది గేట్ 2025 గైస్. సో మనకి ఇక్కడ ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది గేట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా అది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది అనమాట. సో మనకి ఇక్కడ లైక్ 2 స్టేజెస్ అయితే ఉంటుంది. ఒకటి వచ్చేసి నార్మల్ రిజిస్ట్రేషన్ అనమాట, సో లేట్ ఫీ లేకుండా అయితే రిజిస్ట్రేషన్ చేస్తారు కదా, సో అది వచ్చేసి మనకి రెగ్యులర్ పీరియడ్ అనమాట. అండ్ విత్ ఎక్స్టెండెడ్ పీరియడ్ అంటే విత్ లేట్ ఫీ అనమాట, సో మనం లేట్ ఫీ పే చేసి కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో ఫర్ రెగ్యులర్ పీరియడ్ మనకి ఇక్కడ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ వచ్చేసి 24th August 2024 అండ్ మనకి క్లోజింగ్ డేట్ వచ్చేసి 26th September 2024. సో గైస్ ఎవరైతే కన్ఫర్మ్గా ఉన్నారో నేను గేట్ 2025 రాస్తానని చెప్పేసి, సో మీరైతే ఈ 24th August నుంచి 26th September మధ్యలో అయితే అప్లై చేయాలి, లేదా మీరు తర్వాత అప్లై చేస్తే మీకైతే ఎక్స్ట్రా ఫీజ్ అనేది ఛార్జ్ చేస్తారు. సో అది అకార్డింగ్లీ అయితే చూసుకోండి గైస్. అండ్ గైస్ మళ్ళీ మనకి ఎక్స్టెండెడ్ పీరియడ్ కూడా ఉంటుంది, సో మనకి ఇక్కడ ఎక్స్టెండెడ్ పీరియడ్ కి లేట్ లైక్ విత్ లేట్ ఫీ మనకి 7th October 2024 అయితే క్లోజ్ అవుతుంది. సో లైక్ 27th September to 7th October 2024 వరకు అయితే మీరు లేట్ ఫీ యూజ్ చేసి అయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో గైస్ ఎందుకు మనం ఊరికే పైసలు వేస్ట్ చేసుకోవడం, ఒకవేళ మీరు కన్ఫర్మ్గా ఉంటే అబో రెగ్యులర్ పీరియడ్లో అయితే అప్లై చేసేయండి గైస్. సో గైస్ ఇది వచ్చేసి మనకి ఫామ్ ఫిల్లింగ్ రిలేటెడ్ డేట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఎగ్జామ్ డేట్స్ చూద్దాం గైస్. సో మనకి ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి 1st February 2025, 2nd February 2025, 15th February 2025 అండ్ 16th February 2025. సో మనకి ఇక్కడ 4 డేస్లో అయితే ఈ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే జరుగుతుంది. సో ఈ డేట్స్ వచ్చేసి మనకి 10-2, సో ఇందులో చేంజ్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మెన్షన్ వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేసారు, డేట్స్ మెన్షన్డ్ ఆర్ లయబుల్ టు చేంజెస్, సో ఇవి 10-2 డేట్స్. సో మోస్ట్లీ ఈ డేట్స్ లోనే మనకి కండక్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తారు, లేదా ఏమైనా చేంజెస్ ఉంటే వాళ్ళు అయితే వెబ్సైట్లో అయితే అప్డేట్ చేస్తారు అండ్ మన టెలిగ్రామ్ ఛానల్ లేదా మన యూట్యూబ్ ఛానల్లో కూడా వచ్చేసి మనం అయితే అప్డేట్ ఇచ్చేస్తాం రిగార్డింగ్ ఇట్. నెక్స్ట్ గైస్ మనకి ఇక్కడ అనౌన్స్మెంట్ ఆఫ్ రిజల్ట్స్ వచ్చేసి చూద్దాం డేట్స్. సో ఇక్కడ రిజల్ట్స్ అనేది మనకి 19th March 2025 అయితే రిలీజ్ అవుతుంది ఫర్ గేట్ 2025. సో మీరు ఒకవేళ రాసి ఉంటే ఎగ్జామ్ ఈ గేట్ ఎగ్జామ్ 2025 అటెంప్ట్ చేసి ఉంటే మీ రిజల్ట్స్ వచ్చేసి మార్చ్లో అయితే వస్తుంది. 10-2 డేట్ అయితే ఇచ్చారు 19th March 2025. నెక్స్ట్ గైస్ మనకి వచ్చేసి నెక్స్ట్
ఇంపార్టెంట్ కంటెంట్ అయితే చూద్దాం, అది వచ్చేసి అప్లికేషన్ ఫీజ్ అన్నమాట. సో ఇది వచ్చేసి పర్ పేపర్. సో ఇక్కడ ఫీజు అనేది మనకి కేటగిరీ వైజ్ అయితే డివైడ్ చేసిర్రు. ఫర్ జనరల్ కేటగిరీ లేదా లైక్ అదర్ దెన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్, సో వాళ్ళకి వచ్చేసి మనకి 1800 అయితే ఉంది గైస్. అండ్ ఇది వచ్చేసి రెగ్యులర్ పీరియడ్లో అప్లై చేసినప్పుడు. అండ్ ఒకవేళ మీరు ఎక్స్టెండెడ్ పీరియడ్లో అప్లై చేసుకోవాలనుకుంటే అప్పుడైతే 2300 అయితే అవుతుంది. సో ఇది మనకి అదర్ క్యాండిడేట్స్, అంటే అదర్ క్యాండిడేట్స్ అంటే ఇక్కడ అదర్ దాన్ ఫీమేల్ ఎస్సీ ఎస్టీ అండ్ పీడబ్ల్యూడి అనమాట. అండ్ మనకి ఇక్కడ ఫీమేల్ ఎస్సీ అండ్ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకైతే రెగ్యులర్ పీరియడ్లో అప్లై చేసినట్లయితే 900 మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫీ. అండ్ ఒకవేళ ఎక్స్టెండెడ్ పీరియడ్లో అప్లై చేద్దాం అనుకుంటే అప్పుడైతే 1400 అయితే అవుతుంది గైస్. అండ్ ఈ ఫీ వచ్చేసి మనకి లైక్ పేపర్ వైజ్ అనమాట. సో కొంతమంది వచ్చేసి 2 పేపర్స్ రాద్దామని అనుకుంటారు కాబట్టి వాళ్ళకు ఈ ఫీజ్ అయితే డబుల్ ఛార్జ్ చేస్తారు. సో ఒకటి రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరైతే 2 పేపర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపరేట్ సపరేట్ రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు ఒప్పుకోరు అనమాట. సేమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ లో మీరు ఒకవేళ డబుల్ లైక్ డబుల్ పేపర్ అప్లై చేయాలనుకుంటే అక్కడైతే ఆప్షన్ చూపిస్తుంది. సో అకార్డింగ్లీ అయితే చూస్ చేయాలి. అండ్ మీరు ఇక్కడ డబుల్ ఫీ అయితే పే చేయాలి. సో ఒకవేళ మీరు అదర్ దాన్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి అండ్ ఫీమేల్ క్యాండిడేట్ అయితే మీరైతే 1800 × 2 వేసుకోవాలి. సో 3600 మీకు అయితే ఇక్కడ ఛార్జ్ చేస్తారు అనమాట డబుల్ పేపర్ రాస్తే. సో గైస్ ఇది మనకి ఇంపార్టెంట్ డేట్స్ అండ్ దాని రిగార్డింగ్ ఇన్ఫర్మేషన్ అనమాట గైస్. నెక్స్ట్ గైస్ ఇక్కడ అయితే డిఫరెంట్ పేపర్ అయితే ఉంది గేట్ 2025 లో, కాబట్టి నేను ఇక్కడ చెప్తలేను, జస్ట్ స్క్రీన్ మీద అయితే ఇస్తున్నాను. మనకి డిఫరెంట్ సెట్స్ ఆఫ్ పేపర్ ఉంది, చూసుకోవచ్చు దాని రిగార్డింగ్. ఇక్కడ అయితే పేపర్ కోడ్ కూడా ఉంది. సో అకార్డింగ్లీ అయితే చూసుకోండి అండ్ అది అయితే అప్లై చేయండి డ్యూరింగ్ ది రిజిస్ట్రేషన్. అండ్ ఇక్కడ సెట్ ఆఫ్ పేపర్ని మళ్ళీ అయితే ఇక్కడ చూడొచ్చు, ఎక్సీ పేపర్ సెక్షన్, ఎక్స్హెచ్ పేపర్ సెక్షన్, ఎక్సెల్ పేపర్ సెక్షన్. సో ఇవైతే 3 పేపర్ సెక్షన్లో అయితే ఉంది. సో మీది దేని కింద వస్తుంది అది అయితే అకార్డింగ్లీ అయితే గా చూసుకోండి. నెక్స్ట్ లాస్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి టెస్ట్ పేపర్ గురించి అయితే ఇచ్చారు. ఇక్కడ మనకి టెస్ట్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్లో ఉంటుంది అనమాట లాంగ్వేజ్. అండ్ మనకి క్యాండిడేట్స్కి వచ్చేసి ఇక్కడ 1 or 2 పేపర్స్ అయితే లైక్ అటెంప్ట్ చేయడానికి అయితే ఉంది. అండ్ ఎవరైతే 2 పేపర్లు రాద్దాం అని అనుకుంటున్నారో వాళ్ళు వచ్చేసి ప్రీ అప్రూవ్డ్ లిస్ట్ ఉంటుంది మనకి ఇక్కడ, అంటే సెట్స్ అది ఆల్రెడీ వాళ్ళు కాంబినేషన్స్ ఆఫ్ లైక్ పేపర్ చేసి ఉంటారు. సో అందులోకి వెళ్ళి మీరు ఏదైనా ఒక కాంబినేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఏదైనా కాంబినేషన్ వాళ్ళు ఫ్యూచర్లో యాడ్ చేస్తే అది అయితే వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో అది అకార్డింగ్లీ అయితే చూసుకోవాలి. సో గైస్ ఇదే మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ది గేట్ 2025 అనమాట. సో ఇదైతే లాస్ట్ వరకు చూసినందుకు మీరు లైక్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేసుకున్నట్లయితుంది రిగార్డింగ్ ది గేట్ 2025. సో గైస్ ఇదే లైక్ ఈ వీడియోలో చెప్పదలుచుకున్న కంటెంట్. అండ్ మీరైతే ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే ప్లీజ్ డూ అప్లై, ఎందుకంటే మీరు ఒకవేళ ఈ ఎగ్జామ్లో క్వాలిఫై చేస్తే మీకైతే మంచి ఫ్యూచర్ ఉంటుంది. బికాస్ చాలా రిక్రూట్మెంట్ అయితే ఈ గేట్ స్కోర్ మీద బేస్ చేసుకుని అయితే చేస్తారు కాబట్టి యూ విల్ హ్యావ్ ఎ గుడ్ లైక్ ఆపర్చునిటీస్ ఫర్ ది జాబ్ రిక్రూట్మెంట్. అండ్ అది కూడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్లో. అండ్ ఒకవేళ మీరు హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోవాలనుకున్నా మీకు అయితే ఈ స్కోర్ చాలా హెల్ప్ అవుతుంది, స్కోర్ కార్డ్ వచ్చేసి. అండ్ దిస్ విల్ బీ వ్యాలిడ్ ఫర్ 3 ఇయర్స్ అనమాట. సో సేమ్ స్కోర్తో మీరైతే 3 ఇయర్స్ వరకు వ్యాల్యూ ఉంటుంది కాబట్టి ఏదో కోర్స్కి అయితే మీరు చేరవచ్చు గైస్. సో గైస్ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్స్. అండ్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే గివ్ ఎ థమ్స్ అప్ టు దిస్ వీడియో. అండ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి బై డూయింగ్ సబ్స్క్రైబ్. సో దాట్ మనమైతే ఇంకా కొత్త కంటెంట్తో వస్తాం. సో దాట్ అది స్టూడెంట్ వాళ్ళకైతే అండ్ అదర్ జాబ్ కావాల్సుకున్న క్యాండిడేట్స్ ఉంటారు కదా, సో వాళ్ళకైతే హెల్ప్ఫుల్ అవుతుంది గైస్. సో ఇంకో వీడియో అయితే కలుసుకుందాం విత్ న్యూ కంటెంట్. సో అప్పటి వరకు అందరికి బాయ్.